సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట గ్రామ సర్పంచ్గా పూజిత వెంకటరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. దొమ్మాట గ్రామ ప్రజలు నన్ను గెలిపించినందుకు ఫస్ట్ ధన్యవాదములు. నేను 5 సంవత్సరాలు మీ అందరికి ఇక్కడే ఉండి సేవ చేస్తాను. అది కేసీఆర్ సమక్షంలో రామలింగారెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో, మన ప్రజలందరి సహకారంతో, అట్లనే నా వార్డు మెంబర్లు, ఉప సర్పంచి, సింహాచలం అందరితో అన్ని రకాలుగా నేను ఇక్కడే సేవ చేస్తానని చెప్తున్నాను. జరిగినటువంటి సర్పంచి ఎన్నికలలో మరి పూజితారెడ్డి అక్కగారు, నేను ఉప సర్పంచ్గా నా తోటి వార్డు మెంబర్లు అందరూ కూడా ఈరోజు దొమ్మాట గ్రామంలో ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ రోజు నుంచి మాకు బాధ్యత మా దొమ్మాట గ్రామ ప్రజలు మా మీద పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా మీద పెట్టినటువంటి బాధ్యతను మరి ఊర్లో ఉన్నటువంటి సమస్యలను 100% మరి పూర్తి చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి మేము అక్కగారితో పాటు మరి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, మరి అవసరం అనుకుంటే మినిస్టరు కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరి పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సహకారం తీసుకుని దొమ్మాట గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మా వార్డు మెంబర్లతో సహా మేమందరం కూడా దొమ్మాట గ్రామానికి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మమ్మల్ని ఇంత మెజారిటీతో గెలిపించినందుకు మా దొమ్మాట గ్రామ ప్రజలందరికీ కూడా తల వంచి నమస్కరిస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో మాకు ఇంత పెద్ద మద్దతు ఇచ్చి మరి పోయినసారి అక్కగారు వెంకటానుభూతితో మా పైన ఉంచిన ఈ గౌరవాన్ని మేము మర్చిపోకుండా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి మేము ముందుంటామని చెప్పేసి మేము తెలియజేస్తాం. ప్రజలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం.